వామ్ రైస్కి ముందుగా కావాల్సినవి వాము, నిమ్మ పండు ఒక హాఫ్ బద్ద, పచ్చిమిర్చి, ఎండుమిర్చి అండ్ కరివేపాకు. నిమ్మకాయను ముందుగా రసం తీసుకుని పెట్టుకోవాలి. ముందుగా మూకుడు పెట్టి స్టవ్ ఆన్ చేసి కొంచెమంతా ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకుని పిల్లలకి ఫీవర్ వచ్చినప్పుడు కొంచెం వామ్ రైస్ చేస్తే ఏంటంటే వాళ్ళు కొంచెం అన్నం తినడానికి ఒప్పుకుంటారనమాట. కొంచెం ఆరోగ్యం కూడా ఉంటుంది ఆ వామ్ రైస్ అనేది. చాలా హెల్తీగా ఉంటారు పిల్లలు. అండ్ ఆయిల్ వేడైన తర్వాత వామ్ వేసుకుందామండి. వామ్ వేగిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. వేగిన స్మెల్ వస్తుంది కదండి. వేసుకుంటే కొంచెం ఆవాలు కూడా వేసుకోవచ్చు, కానీ పిల్లలు తినారండి అందుకే ఆవాలు వేయట్లేదు. అదేవిధంగా కొంచెం అంత పసుపు వేసేస్తామండి. పసుపు వేసి ఈ నిమ్మరసం ఉంది కదండి, ఈ నిమ్మరసాన్ని విత్తనాలు లేకుండా తీసేసేసి అందులో వేసేసుకోవాలండి. విత్తనాలు అనేటివి తీసేస్తాం. ఉప్పు కూడా వేసేస్తామండి. ఉప్పు కూడా వేసిందంటే పసుపు బాగా వేగింది. నెక్స్ట్ ఈ రైస్ అని ఉన్నది కదండి, ఈ రైస్ ఇందులో వేసేస్తాం. ఎంతో రుచికరమైన వామ్ రైస్. ఎంతో రుచికరమైన వామ్ రైస్ రెడీ. మీకు కూడా నచ్చినట్లయితే ఆ వీడియో వామ్ రైస్ ట్రై చేయడానికి మీరు కూడా చేయండి. హెల్తీగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. ఓకేనండి, థ్యాంక్ యూ.